ఆర్ఎఫ్సీఎల్ బాధితులకు తిరిగి వెంటనే డబ్బులు చెల్లించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి అదే విధంగా దోషులపై వెంటనే సీబీఐ ఎంక్వైరీ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు రామగుండం మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో ఉద్యోగాల పేరిట ఆర్ఎఫ్సీఎల్లో జరిగిన భారీ కుంభకోణంలో బలైన బాధితులకు మద్దతుగా ఒకరోజు తలపెట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసే ప్రయత్నంలో మాజీ ఎమ్మెల్యేను తన ఇంటి వద్ద గృహ నిర్బంధం చేశారు రామగుండం పోలీసులు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ అధికార పార్టీ అండగా ఉన్నదని యథేచ్ఛగా ఉద్యోగాల పేరిట సామాన్య ప్రజల్ని వారి దగ్గర అధికంగా డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పించకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్న స్థానిక అధికార పార్టీ నాయకులు అధికార బలం చూసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదని ఖచ్చితంగా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని నష్టపోయిన బాధితులకు తిరిగి వెంటనే డబ్బులు చెల్లించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా మీరందరూ న్యూస్లో చూస్తున్నారు రామగుండంలో ఏం జరుగుతుందో. ఎమ్మెల్యే గారికి సంబంధించిన మనుషులు ప్రలోభాలకు లోన్ చేసి దాదాపు 6-700 మంది ఇక్కడ రిక్రూట్మెంట్ అయినారంట. ఈరోజు దురదృష్టవశం ఏంటంటే ఈ రోజున్న రాజకీయ నాయకులు ఆ పదవులను అమ్ముకునే పరిస్థితికి వచ్చినారు. ఓబీ కాంట్రాక్ట్లో కూడా చూస్తున్నాం మనం, ఎన్నడూ కూడా ఓబీ కాంట్రాక్ట్లో అట్లా పనిచేయడానికి ఏ వ్యక్తి కూడా రూపాయి డబ్బులు ఇచ్చిన దాఖలు లేవు. కనీసం విచిత్రంగా చూస్తున్నాం 40-50 వేలు అంట ఓబీ కాంట్రాక్ట్ కూడా ఉంటాయి. ఇటువంటి పరిస్థితి రామగుండంలో రావడానికి కారణం ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ అటువంటి దిగజ అన్యాయం జరిగిన కడ అన్యాయం వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అదే పద్ధతిలో మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టినా కానీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది మేము చూస్తున్నాం. ఎందుకంటే ప్రజలే నిర్ణయం చేసేవాళ్ళు. ఈరోజు ఆర్ఎఫ్సీఎల్లో లక్షల డబ్బులు తీసుకున్నారు. అతి చిన్న పోస్టు, మోసపోయిన వాళ్ళు రోడ్డున పడ్డారు. మా పరిస్థితి ఆత్మహత్య చేసుకునేంత వరకు వచ్చింది అన్నప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీగా మేము తప్పకుండా స్పందించాల్సిన అవసరం వస్తుంది. అదే స్పందించినాం, ప్రజల దృష్టి తీసుకుపోయినాం అక్కడ ఏం జరుగుతుంది అనేది. భారతీయ జనతా పార్టీ వాళ్ళకు పూర్తిగా అండగా ఉంటుందని వాళ్ళకు భరోసా కల్పించినాం. ఆ భరోసా కల్పిస్తేనే మరి ఈరోజు ఉలిక్కి పడుతున్నారు. వారికి మద్దతుగా ఇవాళ ఒకరోజు నిరాహార దీక్ష చేస్తామని బీజేపీ కార్యకర్తల ముందుకు వస్తే వాళ్ళకి నేను పర్మిషన్ ఇస్తాను చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక రకంగా భరోసా కల్పిస్తుంది. ఎవరైతే నష్టపోయినారో వాళ్ళకి భరోసా కల్పించడానికి, అంతేగాని ఇక్కడ ఏదో ఎవరినో ఇబ్బంది పెట్టడానికి ఇంకోటో కాదు. కానీ అది కూడా భరించలేరు. అక్కడ పెడితే మా గతి ఏమవుతుందని భయం. తప్పు చేయడం ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. తప్పు చేయడం ఎందుకు భయపడాలి అంటే ఇది ఒక నిదర్శనం తప్పు చేసిండాలి. ఇంత పెద్ద ఎత్తున అడ్డుకోవడం, కేవలం అక్కడ ఇంతమంది ఒక 50 మంది 100 మంది కూర్చుని ఒకరోజు నిరాహార దీక్ష చేస్తారు, దానికి ఎందుకు ఉలికిపాటు అంతగనం? దానికోసం పోలీసులు మీట్ అరెస్ట్ చేయడం, టెంట్ దీపేయడం, కుర్చీలు దీపే లాగేయడం, భయభ్రాంతులను చేయడం పోలీసులు. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆర్ఎఫ్సీలో నష్టపోయిన కార్మికులకు అండగా ఉంటుంది. తప్పక వాళ్ళ ఉండి వాళ్ళకి న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తారని తెలుస్తుంది. భారత్ మాతాకి జై.